ఎప్పటికప్పుడు తాజా రాజకీయ అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా పొలిండియా కార్యక్రమానికి స్వాగతం। ఈ వారంలో మొదటగా పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాల్లో ఏం చేయాలని భావిస్తున్నారు ప్రజలు కొన్ని ఆప్షన్స్ మీద ఎంచుకున్న పరిస్థితి 47,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు దీనికి సంబంధించి జగను కేసీఆర్ కూడా తగ్గించాలి అనేది ఒక 88% మంది అభిప్రాయపడ్డారు రాష్ట్రాల్లో తగ్గించక్కర్లేదు అనేది ఒక 10% మంది మాత్రమే ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు జనం అంతే కదా ప్రజలకి వాళ్ళ తగ్గించ అంటే ఎవరు పట్టించుకోడు అన్న అహంకారం రెండు ప్రభుత్వాలకు అహంకారానికి సమాధానం అది కేంద్రాన్ని తిట్టారు అవును తగ్గించినప్పుడు అదే ప్రజలు హర్షిస్తారు రాష్ట్రము పెంచింది వాళ్ళే అంత ఎక్కువ పెంచారు ఇంత తక్కువ తగ్గించారు నువ్వు అసలు పెంచినోడు ఎందుకు పెంచావు ఇప్పుడు కేంద్రం అంటే గనక విదేశాల నుండి తీసుకురావడానికి దీనికి లెక్క ఉంది నువ్వు ఎందుకు పెంచినట్టు అసలు మళ్ళీ సెస్సులు ఏది రోడ్డు సెస్ అని తర్వాత రోడ్డు సెస్ అని రెడ్ ఎయిర్ అమరావతి సెస్ అని అమరావతి కట్ట ఏం చేస్తున్నట్టు అది ఖచ్చితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీకు భారతదేశం మొత్తం మీద అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలు పక్కన మహారాష్ట్ర ఈ మూడే అత్యధికంగా 110 రూపాయలు పైన ఉంటున్నాయి అది ప్రజలు పట్టించుకోరు తిట్టడం మోడీ మీదకి తోసేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు కానీ ఆ వ్యతిరేకత అక్కడ స్పష్టం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మైండ్ గేమ్ అన్న స్టార్ట్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ముందు వరకు ఏ ప్రభుత్వం ఇలా చెప్పలేదు అంటే ఒకసారి తగ్గించి మళ్ళీ పెంచి అది కూడా రోజుకి రూపాయి రూపాయన్నర పెంచుకుంటూ వెళ్ళింది మళ్ళీ తగ్గించింది 10 రూపాయలు ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించలేదు అని చెప్పి చూపించడం ప్రజలకు తెలియజేసేలా చేయడమా ఇదంతా కేంద్రం పెంచుకుంటూ పోవాలా అదేంటంటే మీకు అంతర్జాతీయ ఫస్ట్ అయితే వేసేసింది అవును ఒకేసారి ఆ ట్యాక్స్ లో నుంచి తగ్గించుకుంది రెండోసారి 5 రూపాయలు తగ్గించింది రెండోసారి మన 9.5 రూపాయలు 10 రూపాయల లెక్కన తగ్గించింది ఇది 2 సార్లు తగ్గించిన దాంట్లో ఏంటి వాళ్ళకి వచ్చే పన్ను రాబడిలో తగ్గించారు పెరిగే ధర అట్లాగే వీళ్ళు పెంచడం కాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డాలర్ రేట్లు డాలర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది డాలర్ 77.5 అయిందంటే పెట్రోల్ పెరిగినట్టు మనకి డాలర్ రేట్ పడిపోయింది కదా మనం కట్టేది డాలర్ లో కదా డబ్బులు ప్లస్ బ్యారెల్ రేటు ఈ రెండింటి వల్ల ఇప్పుడు మీరు చూస్తే గనక విదేశీ ఇక్కడ ప్రతి వెరైటీ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ లో చేస్తుంది రాష్ట్రాలకి దానికి అసలు సంబంధం లే రాష్ట్రాలు ఆ ఎంత వస్తే దాని మీద అంత బాగుతున్నాయి కదా వీళ్ళు వ్యాట్ అనేటువంటి పేరుతో బాగుతున్నారు కదా వీళ్ళు అసలు తగ్గించుకోవట్లా ప్లస్ అదనపు సెస్లు వేస్తున్నారు 20 నుంచి 25 రూపాయలు రాష్ట్రాలు తినేస్తున్నాయి ఒక లీటర్ కి అది ఎస్పెషల్లీ ఆంధ్ర కానీ ఈ విషయంలో ప్రజలకు రాని క్లారిటీ అదే ఒకసారి మొన్న మోడీ గారు అనౌన్స్ చేసి ముందు కేటీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి బ్యారల్ రేట్ అంతే ఉంది 103 డాలర్లే ఉంది పెరగలేదు కానీ వీళ్ళు మాత్రం పెంచారు అనేది అదే అబద్ధాలు చెప్పడం మీద గట్టిగా ఉంటది డాలర్ రేట్ బ్యారల్ రేట్ బ్యారల్ డాలర్ రేట్ పడిపోయింది కదా డాలర్ 1 రూపాయి మార్క్ ద్రవ్యం పడిపోలేదు అదే ఆయన తెలియదే చదువురా నోడు ఆయన 70 రూపాయల నుంచి 77.5 రూపాయలకి పడిపోయింది రూపాయి వేలు ఎందుకు పడింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్త అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ దాన్ని ఆయనకు తెలిసి కూడా ఇదన్నప్పుడు అది మాట్లాడతారు అది అన్నప్పుడు ఇది మాట్లాడతారు అదే తెలివి రైట్ నెక్స్ట్ పోల్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి బాబు లోకేష్ శుభాకాంక్షలు చెప్పకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి ఇందులో 55,000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు తప్పు అనేది 73%, తప్పేమీ కాదు అనేది 22%, కానీ ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తో మాకు ఇక అవసరం లేదు అన్నట్టుగా మొదలు పెట్టిందా టీడీపీ అంటే ఇక ఎక్కడికి పోయినా అంటే ప్రభుత్వ పార్టీ దెబ్బతినటం ప్రారంభమైనప్పటి నుంచి ఒక సేవియర్ గా జూనియర్ ఎన్టీఆర్ భావించడం అనేది నచ్చట్లేదు ఇప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని చేసుకున్నటువంటి రాక్షసుడు అమ్మాయిల పెచ్చోడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని ప్రచారం చేసిన టైంలో సేవియర్ గా చంద్రబాబును చూపించారు అందువల్ల ఆయన చనిపోయినా ఆయన మానసికంగా కృశించి చనిపోయినా కూడా పార్టీని కాపాడినటువంటి మహానుభావుడి కింద ఈయన చూశారు అలా కుటుంబ సభ్యులతో సహా ఇప్పుడు అట్లాగ పార్టీని కాపాడే మహానుభావుడి కింద ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆనాడు చంద్రబాబు ప్లేస్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎన్టీఆర్ ప్లేస్ కి బాబు రారా అది ఇక్కడ సమస్య రైట్ చూద్దాం నెక్స్ట్ మోడీ 8 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి 23,000 మంది ఇక్కడ తమ అభిప్రాయం తెలియజేశారు అద్భుతం అనేది 53%, సాధారణం అనేది 28%, అధ్వానం అనేది 17%, ఇక్కడ అంటే సాధారణం అనే ఆప్షన్ కూడా మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాలి అమ్మా అద్భుతం అధ్వానం ఈ రెండు కానీ మధ్యలో సాధారణం అంటే మిడిల్ గా కూడా అంటే మనకేం నష్టం లేదు
మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా చూసేటువంటిది అదేనండి. ప్రభుత్వాల నుండి మిడిల్ క్లాస్ ఏది ఆశించదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలనుకుంటది, అదే సాధారణ. కానీ 53% అద్భుతం అనేది మంచి మార్కులేనా? అంతే కదా. అంటే రాష్ట్రంలో పబ్లిక్ లో కూడా పాజిటివ్నెస్ ఉంది మోడీ సర్కార్ మీద, ఇంతకు ముందు ఎప్పుడు లేని వస్తుంది అది. అంటే గతంలో ఇందిరప్పుడు మనం చూడలేదు, ఆ రోజున ఇట్లాంటి పోల్స్ లేవు, పబ్లిక్ లో ఒక ఇమేజ్ ఉండేది ఆవిడ. ఇందిరాగాంధీ తర్వాత అలాంటి ఒక ఇమేజ్ సంపాదించిన నరేంద్ర మోడీ. అంటే పబ్లిక్ చూసేటువంటిది నాయకుడు అనేటువంటి వాడు వాడు చెప్తే వినాలి, ఈడు చెప్తే వినాలా, లేకపోతే కనుక కూటముల్లో దేవగౌడ లాగా ఉండాలి, గుజరాల్ లాగా ఉండాలి, విపి సింగ్ లాగా ఉండాలి, చంద్రశేఖర్ లాగా ఉండాలని కోరు, స్ట్రాంగెస్ట్ లీడర్ అవ్వాలని కోరుకుంటారు. ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ గా మోడీని భావిస్తున్నారు. ఇతను ఆ యాక్టివిటీ చేసుకొస్తున్నాడు. లైక్ సంస్కరణలు చేసే విషయంలో ఇప్పుడు నోట్ల రద్దప్పుడు ఎంత రచ్చ చేశారు, బట్ ఇవాళ అదే సక్సెస్ఫుల్ కదా. డిజిటల్ కరెన్సీ అప్పుడు పార్లమెంట్ లో ఏం మాట్లాడాడు రాహుల్ గాంధీ? మన దేశంలో ఒక పేదవాడు టీ తాగడానికి హోటల్కి వెళ్తే, లేకపోతే ఒక పేదవాడు సిటీకి వచ్చిన డబ్బుల్ని డెబిట్ కార్డులు పెడితేనే ఇబ్బంది పడుతున్నాడు అన్నాడు. ఇవాళ టేస్టాల్ కాదు కదా, చివరికి అడుక్కునేవాడు కూడా అవి పెట్టేస్తున్న రోజులు. మరి అంటే మార్పు జనం అబ్జార్బ్ అవుతారు అన్నటువంటి ఆలోచనని గ్రహించినోడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత పూర్తిగా ప్రాంతీయ పార్టీలదే హవా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న టైంలో ఈ పోలు మళ్ళీ జాతీయ పార్టీని హవా పుంజుకునేలా ఉంది అని అన్న చెప్తుందా? పుంజుకునేలా ఉంది కానీ దాన్ని క్యాచ్ చేసే స్థితిలో పార్టీ లేదు, అది మైనస్. రైట్, చూద్దాం నెక్స్ట్. కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 25,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లాగా ఉంచాలి అనేది 62%, అంబేద్కర్ జిల్లానే ఉండాలి అనేది 33%, ఏమి చెప్పలేని వాళ్ళు కూడా ఒక 5% ఉన్నారు. కానీ పెద్ద యాజిటేషన్ జరిగింది దీనివల్ల, కోనసీమ జిల్లాగా ఉంచాలి అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అంటే మీకు ఆ ఒకటి ఓటింగ్ లో పార్టిసిపేషన్ తక్కువ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న గొడవలు కూడా అట్లాంటిదే, నాకెందుకు వచ్చిన గొడవ అనుకోవడం. అదే సందర్భంలో కోనసీమలో ఉన్నటువంటి ఓసీ వర్గాలలో మాత్రం అదే పేరు ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ బలంగా ఉంది, దానికి సాక్ష్యం ఇది. అదే సందర్భంలో వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి మనం అందరం అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టకూడదు అన్నటువంటి కసి వీళ్ళ పోలరైజేషన్ కారణమే. కానీ ఒకే దెబ్బతో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఓట్లు కూడా చీలిపడి, ఈ మూడు జరిగిపోయినాయి దీనివల్ల. ఇక్కడ అది ఎప్పుడు అవుతుందంటే రెండో వర్గం అటు ఉంటే ఫస్ట్ గొడవ క్రియేట్ అయిన తర్వాత ఆగిపోయింది చూడండి. ఎందుకు అట్లా చేస్తే భయపడిపోద్ది గవర్నమెంట్ అనుకున్నప్పుడు ట్రై చేశారు, కానీ ఏ పక్షము వీళ్ళ పక్షాన్ని నిలబడలేదు చూడండి. ప్రతి ఒక్కళ్ళు లేట్కి ఎందుకు పెట్టావు, అట్టెందుకు పెట్టావు అన్నారు, కానీ అంబేద్కర్ పేరు పెట్టడానికి వీల్లేదనే దమ్మె ఎవరికి ఉంది? అంటే ప్రజల ఆలోచనకి డిఫరెంట్ గా రాజకీయ పార్టీలు వాళ్ళనెత్తినే రుద్దుతాయి. మీకు మతము కులము వాళ్ళు కోరుకోరు, రుద్దుతారు వాళ్ళని. ఆ కులం మతం దగ్గర ఒక ట్రాప్ వేసేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆ ట్రాప్ కు అనుగుణంగా మిగతా పార్టీలు చచ్చినట్టు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో ఎవరన్నా తెలంగాణ వద్దన్నారా? అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వాలని నేనని, ఏదైనా కావాలి అనే డిమాండ్ వచ్చినప్పుడు ఏది వద్దనరు, అదే సాక్ష్యం. తెలంగాణ ఉద్యమమైనా ఇదైనా సరే అరాజకీయ పార్టీలు అట్ అయిపోతాయి, కానీ ఆంధ్ర ప్రజలు కావాలని కోరుకున్నారు విభజన, కానీ జరిగిపోయింది కదా. ఇక్కడ వీళ్ళందరూ కోరుకున్నారా? అభిప్రాయం ఎట్టుంది, కానీ జరిగిపోతుంది కదా, అదే తేడా. ఒక రకంగా చేతిలో ఉండదు, ఒక రకంగా పార్టీలు రుద్దాయా రెచ్చగొట్టాయా, ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇరికిచ్చడానికి. ముందు అధికార పక్షం కోనసీమగానే ఉంచాలనుకుంది, దాన్ని అలా అనుకుంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓట్లు తను లాక్కున్నామని ప్రతిపక్షం రైజ్ చేసింది. వాళ్ళకి ఆ ఓట్లు ఎందుకు ఇవ్వాలని వీళ్ళు ఇచ్చేసారు, ఇచ్చిన తర్వాత అట్టట్టిస్తా ఉన్నారు కానీ వద్దనేటువంటి ధైర్యం లేదు, అదే సాక్ష్యం. రెడీ, నెక్స్ట్ పోల్ చూద్దాం. జగన్ ప్రభుత్వం కావాలని తమ వాళ్ళపై దాడులు చేయించుకుంది అన్న పవన్ కళ్యాణ్ ఆరోపణపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 28,000 మంది తమ అభిప్రాయం పంచుకున్నారు. నమ్ముతున్నాం అంటున్నారు 48%, నమ్మడం లేదు అనేది 50%, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 2%. కానీ అసలు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం రాజకీయమా? ఖచ్చితంగా. అంటే జనసేన మీదకి హోంమంత్రి అంది కాబట్టి రివర్స్ ఇది అంతే. ఇక్కడ అందులో వేరే బీభత్సమైన సమాచారాలతో కాన్సెప్ట్ కాదు, వాళ్ళు అన్నారు కాబట్టి మీరే. ఇప్పుడు అదే కోనసీమ గొడవ అంతా కూడా రాజకీయ నాయకుల స్వార్థాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం ప్రజల మధ్య చిచ్చు రేపారు.
అదే సాక్ష్యం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా ఒక ఆరోపణకే పరిమితం కాదు. ఆయన లాక్ రావడం వల్ల ఇప్పుడు అంటే కామాస ట్రాప్ ఆయనకు కూడా సామాజిక వర్గం ఓటనే వాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ కాపులకి ఎస్సీల ఓట్లు లేకపోతే గెలవలేరు కాబట్టి చీల్చడానికి వేసిన ఎత్తుగడ అది అందుకనే పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడారు. రైట్. ఇక నెక్స్ట్ కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలా లేదా అని రెఫరెండం పెట్టాలన్న రఘురామకృష్ణరాజు గారి ప్రతిపాదన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 61,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. రెఫరెండం పెట్టాలి అనేది 58%, రెఫరెండం అవసరం లేదు అనేది 39%. ఒక రకంగా రాజుగారి అభిప్రాయానికి జైకొట్టారు. ఇప్పుడు ఆయన ఒక్కడే డేర్ ఇక్కడ. మిగతా పార్టీలన్నీ రాజకీయ స్వార్థాల కోసం టర్న్ తీసుకున్నాయి. ముందు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం, తర్వాత అండగా నిలబడింది బీజేపీ, తోడు నిలబడింది జనసేన. వీళ్ళందరూ కలిసి పేరు పెట్టాలని ఉద్యమాలు చేస్తుండేటప్పటికి ఆ ఉద్యమాలతో వాళ్ళకెక్కడ రాజకీయ లబ్ధి పొందుతుందో అనేసి పెట్టేస్తామని చెప్పి ప్రకటించింది వైసీపీ. ఈ నలుగురు ఒకసారి అయ్యేటప్పటికి అప్పుడు రెచ్చిపోయింది జనం, మిగతా జనం అందరూ. అందులో బీసీలు కూడా కలిశారు, శెట్టిబలికి కూడా కలిశారు అన్నటువంటిది ఆయన ఎవరు జూపిడి ప్రభాకర్ స్టేట్మెంట్ ద్వారా. ముందనుకుంది ఓన్లీ కాపు బ్రాహ్మణ తెలగ, వీళ్ళందరూ గొడవకి దిగరు, అందులో కొంతమంది దుందురుగ్గా చేస్తారు. వాళ్ళకి బీసీలు కూడా జాయిన్ అయ్యారు. అంతకుముందు అనుకుంది ఏంటంటే మనం ఓసీ వర్సెస్ ఎస్సీ ఎస్టీ అనుకున్నాం, బీసీ తటస్థం అనుకున్నాం. కానీ అందులో కొంతమంది చెప్తుంది ఆ కన్వీనరే సెట్టిపల్లి సామాజిక వర్గం, అంటే బీసీ ప్లస్ ఓసీ కలిశారు ఒక్కటయ్యారు అన్నటువంటి. అందువల్లనే మీకు ఎంత పర్సంటేజ్ తేడా వచ్చింది. అది ధైర్యంగా నిలబడ్డోడు ఇతను పెట్టడానికి వీల్లేదు కాబట్టి జనం అతని పాయింట్కి కన్ఫైన్ అయ్యారు. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తారు దాని మీద అనేది. ఇక నెక్స్ట్ కోనసీమ ఘర్షణల వెనక ఎవరి హస్తం ఉందని భావిస్తున్నారు? ఇందులో 118,000 మంది తమ అభిప్రాయం పంచుకున్నారు. వైసీపీ ఉందని భావించే వాళ్ళు 53%, తెలుగుదేశం అనే 14%, జనసేన 6%, తెలుగుదేశం జనసేన కలిసి 21%, ఆవేశంతో మాత్రం కుట్ర లేదు అనేది 1.7% మంది. ఇందులో ఎక్కువగా చూసుకుంటే 2, తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిస్తే 21% మంది అభిప్రాయం, వాళ్ళిద్దరు చేసి ఉంటారు కుట్ర అనేది. వైసీపీ అనేది 1%, 53%. అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం అన్నటువంటిది. ఇప్పుడు మీకు తుని ఘటనప్పుడు వైసీపీ ఏమంది, అధికార పక్షమే జయించిందండి, అవును ప్రతిపక్షం జయించిందని వీళ్ళు అన్నారు. జనానికి తెలుసు కదా అక్కడ. ఇప్పుడు ఇదంతే, అధికార పక్షమే ఇది రెచ్చగొట్టింది అన్నటువంటి నమ్మకం బలంగా ఉంది. అంటే ప్రజలు కూడా నమ్ముతున్నారు, అంటే వాళ్ళే తగలబెట్టుకున్నారు లేదని. కానీ ఈ మొత్తం బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని అని నమ్ముతున్నారు, అది ఇక్కడ క్లియర్ గా. వాస్తవంగా నైతిక బాధ్యత ఎవరు వహించాలి అంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలా. ప్రతిపక్షం అనేటువంటిది డిమాండ్ చేసింది, అలాగే అమరావతి డిమాండ్ చేసింది, అలాగే ఉద్యోగులకు జీతాలు పెంచేయమంది, సిపిఎస్ రద్దు చేయమంది, ఇళ్లకు సంబంధించి అందరికి కట్టించేయమంది, అవన్నీ చేయలేదుగా. కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ ప్రజా ఆస్తులు ధ్వంసం చేశారు అప్పుడు కాపు ఉద్యమం టైంలో తునిలు, కానీ ఇక్కడ మంత్రులు ఇల్లే ధ్వంసం అయ్యాయి. ఇక్కడ కూడా ప్రజల ఆస్తులు ఉన్నాయి పోలీస్ వెహికల్స్, కాకపోతే ప్రభుత్వము ఒక అంశం సీరియస్ అవుతున్నప్పుడు ఎందుకు పట్టుకోదు? ఇందులో వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో నడుస్తుంది, అప్పుడే లోపలేసేయచ్చుగా. దాంట్లో ఒక సున్నితత్వం ఉంది, అప్పుడు లోపలేసారు కదుగో కాపులు వేసారు కిందసారి, అయ్యాక కాపులను అరెస్ట్ చేస్తే రచ్చ చేసింది వైసీపీ, ఇప్పుడు ముందుగా అరెస్ట్ చేస్తే రచ్చ అయ్యేది వైసీపీ. అందుకని వీళ్ళు తెలిసి కూడా వదిలేశారు, గొడవ జరిగాక జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజ్లు పట్టుకునేది ఏం జనసేన ఏం టీడీపీ అని చెప్తున్నా. నిజం చేసింది వాళ్ళే అయ్యి ఉండొచ్చు, వీళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు అందులో, నో డౌట్. కానీ ఇక్కడ ఒప్పుకోలేరు. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ గొడవ అంతా కూడా అధికార పక్షం అనేటువంటి ఫెయిల్యూర్ ని జనం అంగీకరించట్లేదు. కానీ 3 ఏళ్లలో అది కూడా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బలేమో, అంతర్వేదిలో రథం దగ్గడం, ఇప్పుడు ఇళ్ల దగ్గడం, అంటే ఫైర్లు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మీకు అక్కడ దాంట్లో సమస్య ఏంటంటే జనం సీరియస్ గా తీసుకోకపోవడం. అంతర్వేది రథ దగ్గడం అప్పుడు బీజేపీ రోడ్డు మీదకి వెళ్తే వేలాది మంది వచ్చారు, కంటిన్యూషన్ జరగల. అదే కదా, అది వీళ్ళ అదృష్టం. తెలివిగా అక్కడ ఏం చేస్తున్నారు వాస్తవంగా అయితే ఒక రకంగా చెప్పాలంటే పోలరైజేషన్ ఆఫ్ రిలీజియన్ జరుగుతోంది గోదావరి జిల్లాలో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలో కన్వర్టెడ్ ఎక్కువ, కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కోటా కిందనే ఉంటారు. వాళ్ళని అడ్డం పెట్టి అధికార పక్షం రచ్చ చేస్తుంది ఈ గొడవలు ఇవన్నీ కూడా. ఏది విగ్రహాల ధ్వంసం అయితే పిచ్చోళ్ళు ఇట్లాంటివి, అది కోపం ఉంది మిగతా వాళ్ళకి. కానీ ఎవరు ధైర్యంగా వచ్చి ఇటు నిలబడలేరు.
దాంతో పబ్లిక్ పోలరైజేషన్ జరుగుతుంది. కులపరంగా అని కాకుండా మతపరమైన పోలరైజేషన్ జరుగుతుంది. దాన్ని విభజించడానికి కులపరంగా విభజించింది ప్రభుత్వం ఇక్కడ. ఓకే, మొన్న రిలీజియస్ పోలరైజేషన్ జరిగితే దాన్ని క్యాస్ట్ డివిజన్ చేసింది ప్రభుత్వం. అది ఇక్కడ జరుగుతుంది. అది చూద్దాం నెక్స్ట్. ఇంకా మహానాడుతో తెలుగుదేశం శ్రేణులు పూర్తి యాక్టివ్ అయినట్లు భావించవచ్చా? ఇందులో 18,000 మంది తమ అభిప్రాయం పంచుకున్నారు. అవును అంటున్నారు 43%, లేదు అంటున్నారు 40%, ఇంకా కొందరు కదలాలి అనేది ఒక 14% మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. అవును కాదు, ఒక 3% వాస్తవానికి యాక్టివ్ అయినట్టే కాదా? పోల్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. ఇట్లాంటి వాటి బట్టి ఇంట్రెస్ట్ లేదు మెయిన్ ఆ పార్టీకి సంబంధించి కదా అన్నటువంటిది. బేసిక్ గా తెలుగుదేశం క్యాడర్ కి ఒక రకంగా 4 ఇయర్స్ నుండి ఒక కసి రగులుతోంది. 2018 లో గవర్నమెంట్ మీద బీజేపీ మీద మంట ఉండేది. ఎలక్షన్స్ లో ఆ రేంజ్ మనకి పడిపోద్ది అనుకున్నారు. తీరా వస్తే అక్కడ దెబ్బ కొట్టాక ఒక్కసారిగా స్తబ్ద అయిపోయారు. ఏం చేయాలి అర్థం కానీ ఒక అయోమయంలో పడిపోయారు. ఆ నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి కరోనా, దాంతో ప్రభుత్వాన్ని ఎగుదాం అనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం అంతకంటే గట్టిగానే సర్వీస్ అందించింది. కాబట్టి అక్కడ ఏం చేయడానికి వీళ్ళ దాని ఇంపాక్ట్ స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చింది. వైసీపీ గెలిచే ప్రతి ఒక్క ముక్క కూడా తెలుగుదేశం శ్రేణుల్లో కడుపు రగిలిపోతా ఉంటది. ఆ మంట ఇక్కడ పార్టీ ఇంకోటి చంద్రబాబు ఇంటి దగ్గర గొడవ, లేకపోతే గనక ఈ మధ్యలో అమరావతి ఇష్యూస్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం క్యాడర్ లో కసి పెరిగిపోతా ఉంది. ఎక్కడ తీర్చుకోవాలి తీర్చుకోవాలని, బట్ పార్టీ వర్చువల్ లో ఉంటుంది కానీ ఫీల్డ్ లో ఉండట్లేదు. మొదటిసారి 4 ఏళ్ల తర్వాత 2018 తర్వాత కదా మహానాడు, దాంతో అందరూ సంబరంగా వచ్చారు, పండగ చేసుకున్నారు. అది ఇక్కడ సక్సెస్ కారణం. ఇక నెక్స్ట్ వచ్చి వైసీపీ సామాజిక బేరీ బస్సు యాత్ర ఆ పార్టీ శ్రేణులను కలుపుకు వెళ్తోందా? 31,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అవును అంటున్నారు 55%, లేదు అనేది ఒక 40%, ఇంకా కొందరు కదలాలి అనేది కూడా ఒక 3%, ఏమి చెప్పలేని వాళ్ళు కూడా ఒక 3%. అంటే ఎక్కువ శాతం కలుపుకు వెళ్తుంది అనేది ఆ పార్టీ శ్రేణుల్ని. అంటే అవును పార్టీ శ్రేణులు జనాలు కలుపుకెళ్ళాలి. అదే కదా, అంటే జనాలు ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకోళ్ళు వచ్చినప్పుడు వచ్చినట్టు రావట్లేదు ఇక్కడ. ఎందుకంటే పార్టీ శ్రేణులు మహానాడుకు వచ్చిన జనం రారు, పార్టీ వాళ్ళే వచ్చేది. ఇక్కడ వీళ్ళ వాళ్ళు అందరు వాస్తవంగా అసలు పెట్టింది ఈ టైంలో అందుకే. జగన్ దావోస్ లో ఉంటాడు, మహానాడు ఇక్కడ జరుగుతుంటది. ఆ టైంలో నోరేళ్ళ పెట్టుకు చూడాలి వైసీపీ వాళ్ళు, లేదా దాని మీద ఏదో కామెంట్లు చేయాలి. జనానికి ఎక్కదప్పుడు పల్లె ప్రాంతాల్లో మెంటాలిటీ ఎట్టుంటదంటే అవతలోడు పచ్చ జెండా పట్టుకుని 4 బళ్ళు వేసుకెళ్ళాడంటే మనం ఈ జెండా పట్టుకుని 10 మంది వెళ్ళాల, వెళ్తేనే అక్కడ ఫీలింగ్. అదొక ఈగో రకంగా పల్లె ప్రాంతాల్లో ఈగోస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళు పుట్టుకతోనే మా కుటుంబం అంతా కాంగ్రెస్, మా కుటుంబం అంతా తెలుగుదేశం అనుకునే భావన ఉన్నోళ్ళు. కాబట్టి ఆ టెంపర్మెంట్ కి తగ్గట్టుగా వైసీపీ ఈ కార్యక్రమం పెట్టించింది. అందుకని వైసీపీ శ్రేణులు గడుపుకెళ్ళింది. ఇది జనం మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరికి కొన్ని చోట్ల 200 ఇచ్చి తీసుకెళ్లారు, కొన్ని చోట్ల డ్వాక్రా మహిళల్ని ప్రెషర్ చేసి తీసుకెళ్లారు. బట్ మెయిన్ సెంటర్స్ దగ్గర సక్సెస్ అయింది. మిగతా కార్నర్ల మీటింగ్లు ఇట్లాంటివి జరుగుతాయని ఆశించారు, కానీ అక్కడ పెద్దగా ఎక్కడ. కానీ పార్టీ ఉద్దేశం ఆ సామాజిక వర్గాలను కలుపుకెళ్ళాలి, ఆ సామాజిక వర్గాలకు తాము చేసిన చర్చ తీసుకురావడం. చర్చ తీసుకురావడం ఇంతకంటే ఎక్కువ ఎవడివ్వలేడు. ఇది తెలుగుదేశం హయాంలో 40 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వాల, కాంగ్రెస్ హయాంలో కూడా 40 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వాల. కొత్తగా పుట్టిన మేము ఇచ్చాం అది చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రైల్ చేశారు అనుకోవచ్చు, ఆయన వెళ్లి ముందు ఎమ్మెల్యేలు పంపడం, తర్వాత ఈ సామాజిక 17 మంది మంత్రులు పంపడం, ఒక ట్రైల్ చేశారా ప్రజల నుంచి? ఇది అది వేరు, ఆయన తిరిగేది డిఫరెంట్. ఇది ఆ సెక్షన్స్ కి గుర్తు చేయడం, అది వేళ్ళని పంపించే ఆ సెక్షన్స్ గుర్తు చేయడం. ఇంకా రేపు ఇది రేపటి నా ఎలక్షన్ ఎజెండా కూడా ఇదేనని చెప్పడం, అది ముందుగా చెప్పే ప్రయత్నం. ఇక నెక్స్ట్, కొడాలి నాని చంద్రబాబు గారిని వాడు వంటి పదాలతో సంబోధించడం, శనిగాడు లాంటి మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఇందులో 23,000 మంది తమ అభిప్రాయం పంచుకున్నారు. తప్పు అంటున్నారు 66%, తప్పు కాదు అనేది 32%. సార్ ఇదే టైంలో మళ్ళీ జోష్ లోకి వచ్చాడు కొడాలి నాని అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటదండి. బేసిక్ గా ఒకటి ఏంటంటే సంస్కారహీనమైన పదాలు, నువ్వు విమర్శించు. చంద్రబాబు ప్లానింగ్ ఏందండి, ఏం మాట్లాడతాడు ఆయన, కొంచెం బుర్ర ఉండాలి కదా, ఇట్లాంటిది వేరు. వాడు కొడాలి నాని వయసు ఏంటి, చంద్రబాబు వయసు ఏంటి, శనిగాడు లాంటి పదాలు. ఇప్పుడు నిన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు జగన్ను రోజాను, సంస్కారహీనమైన భాష. అయ్యన్న పాత్రుడు ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు సెటైర్లేసే అయ్యన్న పాత్రుడు, ఇప్పుడు దిగజారిన భాష మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు కూడా సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నాడు. ఈయన వయసులో ఉండి సంస్కారహీనంగా మాట్లాడు, ఆయన ఇంకా వయసు అయిపోయినట్టు ఏదో మాట్లాడుతున్నాళ్లే
అనుకుంటాం. ఈయన వయసులో ఉండి ఎందుకట మాట్లాడుతున్నాడు అంటే అది ఈగోయిస్టిక్ పెరుగుతుంది, అహం దిగాల. రైట్, చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చి మహానాడు వేదిక పై నుంచి తెలుగు మహిళ సుష్మా వైసీపీ మంత్రులను బస్ నుండి లాగి కొడతా అంటూ తొడగొట్టిన వైనంపై మీ అభిప్రాయం ఏంటి అని. ఇందులో కూడా 21% ఓటింగ్ లో పాల్గొన్నారు, తప్పు అంటున్నారు 72%, తప్పు కాదు అనేది ఒక 25% మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఒక పెద్ద ఆయన కూడా ఎవరో ఒక ఆయన తొడగొట్టాడు, ఇంతో పాటు వేషాలు తిప్పి తొడగొట్టి, అంటే ఓకే వాళ్ళు ఏంటనే చూపించడమా ఇక్కడ, ఆ ఉద్రిక్తత ఉందా, ఆ ఉద్రేక్తత ఉందా ఇందులో. ఈమె స్థాయి కాదు, ఇప్పుడు కొడాలి నానిదంటే అంటాం, ఈవిడ ఒక కార్యకర్త, రేపు ఏదో ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు ప్రతిభా భారతి గారు అమ్మాయి అంటే. ఎమ్మెల్యే కావాలనుకునే వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడతారా, నీచం అంట నేను. ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యం, కొడతానికి నిన్నేమన్నా రౌడీగా పంపించారా, నువ్వేమన్నా రౌడీగా రౌడీజం చేస్తే ఆపాల్సిన ప్రజాప్రతిని నేను రౌడీజం చేస్తానంటే, మహిళ కాబట్టి నేను ఏదే మాట్లాడతానంటే కుదురుతుందా? అంటే ప్రజలు అధికార పక్షం మీద అంత ఉద్రేకంతో రగిలిపోతున్నారని చెప్పే ప్రయత్నాన్ని చేశారు. జనమేలు కొడతారు, వీడికి ఏం సంబంధం, అట్ట కొట్టాలంటే ఏళ్ళని కొట్టాలిగా, అదే కదా 23 సీట్లు ఇచ్చి కొట్టారు. మరి అంత ముందు చావు జత కొట్టు ఉండాలిగా, చిరాకు పుట్టి కొట్టలేదు కదా. బెదవాడ గుంటూరు నాశనం చేసి అమరావతి అనేటువంటిది ఏదో కొత్తది సృష్టిస్తానన్నప్పుడు బెదవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు కొట్టాలిగా, అక్కడికి వచ్చి పౌరుషం ఉందా నీకు, సీము నెత్తురు ఉందా అన్నప్పుడు ఎన్ని కొట్టాలా, రాళ్ళు వేసి కొట్టాలా, ఏం వేసి కొట్టాలా, కొట్టట్లేదుగా. జనాలు కొట్టడం బిగిన్ చేస్తే కనుక వీళ్ళు ఎవరు బ్రతుకుతారు, అసలు ఏ రాజకీయం ఎక్కడ బతుకుతాడు ప్రాక్టికల్ గా. జనాలు కొట్టరు, కొట్టాలనుకోవట్లా, కొట్టుకు చావం అనుకోవట్లా. మేము మీకు ఓ ప్రజాప్రతినిధులు అంటున్నారు, నా దగ్గరకు వచ్చి ఓటు అడుగు, నీ అభిప్రాయం ఏందో చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు, నాకు నచ్చితే వేస్తా, నచ్చకపోతే నచ్చిన ఒడికి వేస్తా, ఇది కదా నా పబ్లిక్ కోరుకునేది. అలా కాకుండా ఇప్పుడు నువ్వేమంటున్నావు, తెలుగుదేశం మీద దౌర్జన్యం చేస్తున్నాను చేస్తున్నారు అంటున్నావు, సానుభూతి నన్ను చూపించి నాకు ఒకటి అంటున్నావు, నువ్వు ఓటు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా నువ్వు కొడతానంటుంటివి కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బస్సులో నుంచి లాక్ కొడతానంటే మంత్రిని, మరి ఇప్పుడు నేను స్టేజ్ మీద నుంచి లాక్ కొట్టచ్చుగా, తప్పే ఉంది. పవర్ లో లేకపోతే నీకు అంత పవర్ ఉంటే, పవర్ లో ఉన్నోడికి ఇంకా పవర్ ఉంటది, మరి అప్పుడు వాడు చేసే తప్పెట్ట అనేటువంటిది వదిలేసి, ఇది వరకు వాళ్ళు రౌడీ, ఇప్పుడు చోటా రౌడీలు, మేము వస్తే పెద్ద రౌడీలు మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అది అదే కదా, చూద్దాం దాన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ చాలా కీలకం, జగన్ 3 ఏళ్ల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 32,000 మంది తమ అభిప్రాయం పంచుకున్నారు, అంటే ఇది రీసెంట్ గా పెట్టిన పోస్ట్. అద్భుతం అనేది 33%, అధ్వానం అనేది 49%, సాధారణం అనేది ఒక 16%. ఇందాక మోడీ గారి విషయంలో అనుకుంటా ఇలాగే సేమ్, కాకపోతే ఇక్కడ అధ్వానం అనేది 49%. ఏంటి అది? ప్రభుత్వ వ్యతిరేకత మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ తప్పుడు అద్భుతం ఎక్కువ వచ్చింది, సాధారణం సెకండ్ వచ్చింది, అధ్వానం తక్కువ వచ్చింది. రెండో ఏడాదిలోకి వచ్చేటప్పటికి ఆ అద్భుతము సాధారణము అధ్వానం 3 పోటీ పడ్డాయి దగ్గర దగ్గరగా, నాకు పోల్స్ బాగా గుర్తు. ఈ ట్రిప్ వ్యతిరేకత బాగా పెరిగింది దానికి సాక్ష్యం. అధ్వానము అనేది 49, ఇవి రెండు కలిపితే 47, అంటే ప్రభుత్వ వ్యతిరేకత 2% ఎక్కువ వచ్చింది. పాజిటివ్ కంటే పెరిగింది, నెగిటివ్ ఎక్కువ వచ్చింది. ఇంతకు ముందు పాజిటివ్ ఊది దగ్గర దగ్గరగా నెక్ టు నెక్ అనుకున్నాం క్రిందటిసారి, ఇప్పుడు నెక్ టు నెక్ స్టేజ్ నుంచి ప్రభుత్వ వ్యతిరేకత 2% పెరిగింది. ఇది కనబడుతున్నటువంటి అంశం ప్రజల్లో. ఏంటి విద్యుత్ ధరలు మెయిన్, అది బాగా విపరీతమైన. అందులో ఏంటంటే మనకి ఈ పోల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎక్కువ, ఎడ్యుకేటెడ్ లో విపరీతమైన వ్యక్తి పుడుతోంది జగన్ పాలన మీద, అది సాక్ష్యం. అంటే సంక్షేమం ఇచ్చి భారం పెంచితే ప్రజలు యాక్సెప్ట్ చేసేలా లేరు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. సంక్షేమం పుచ్చుకున్నోడు వేరు, సంక్షేమం పుచ్చుకోనోడు వేరు. అంటే పుచ్చుకున్నటువంటి వాడు కూడా భారాన్ని అంగీకరించే, పుచ్చుకోనోడు అసలు సంక్షేమం ఇవ్వద్దు అంటున్నాడు. అవును, ఎందుకంటే వాడికి అదనపు భారం ఇచ్చి మనందరి పన్నుల్లో నుంచి సంక్షేమం ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకున్నోడు ఆ సంక్షేమం మీద ఉన్నటువంటి ధైర్యంతో వీడిని ఎత్తిన ఇంకో రూపాయి ఎక్కువ భారం వేస్తున్నాడు. ఓ పని మనిషి నుంచి ప్లంబర్ నుంచి ఒక అయ్యి విరక్త అవుతోంది, కరెంట్ ఛార్జీలు భారం పెరిగిపోతున్నాయి. సామాన్యుడు అనేటువంటి వాడిని ఎత్తిన భారాలు, ఈ సామాన్యుడు పన్నులో నుండి వచ్చిన డబ్బులతో రాజకీయ ప్రయోజనం జగన్కి, అది విరక్తి పెరిగిపోతుంది. జనాలకి భారం వేయకుండా నువ్వు సంక్షేమం ఎంత చేసినా పట్టించుకోరు, అప్పులు ఇష్యూలో కూడా పట్టించుకోరు, కొంచెం తగ్గించినా పట్టించుకోరు. జనాల మీద తగ్గిస్తే కూడా ఒప్పుకోరు, ఆసక్తి ఒప్పుకోరు.
నువ్వు 1000 రూపాయలు తగ్గితేనే చిరాకు పడుతున్నారు, అట్లాంటిది ఎట్ట ఒప్పుకుంటారు? సంక్షేమం తగ్గిస్తే వాళ్ళు ఒప్పుకోరు, సంక్షేమం పెంచితే పట్టించుకోరు. ఇల్లు ఎప్పుడు తన మీద భారం పడకుండా మధ్య తరగతి మీద భారం, ఈవెన్ ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు పొందే వాళ్ళ మీద కూడా భారం, కరెంట్ ఛార్జీలు పెరిగి, ఆస్తి పన్ను పెరిగి పెరిగింది. ఇది విరక్త పడుతుంది, అది సాక్ష్యం ఇక్కడ. కానీ చూద్దాం మరి దీని మీద దృష్టి పెడుతుందా రాష్ట్ర ప్రభుత్వం, ఏంటి ఒక క్లారిటీ ఇస్తుంది అనేది. సో ఇది ఈ వారం పోలిండియా. ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా ఆ రోజు రాజకీయ సమీకరణానికి సంబంధించి కీలక పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఒక చక్కటి వేదికగా దీన్ని చూడొచ్చు. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఓటింగ్లో పాల్గొనొచ్చు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ద ట్రూత్ ఛానల్ని. మీ అభిప్రాయాన్ని ఇలా ప్రజలకి లేదంటే ప్రభుత్వానికి తెలియజేసే ఒక ప్రయత్నానికి సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do you?